మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, 12 లగ్నాల వారు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ ఉపాసన చేసుకోవాలి, ఏ విషయాల వల్ల వీళ్ళకి కలిసి వచ్చే ఆస్కారం అధికంగా ఉంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ లగ్నం తెలియలేదు మీకు, రాశి చూసుకోవచ్చు. అండి, మేషరాశి, మరి మేషరాశిలో అశ్విని, భరణి, కృతిక, ఓటోపాదం కూడా ఇదే వర్తిస్తుంది. అంటే ఇదే వర్తిస్తుంది. అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ లగ్నానికి ఇవ్వండి, సెకండ్ ప్రిఫరెన్స్ రాశికి ఇవ్వండి, లగ్నం తెలియని పక్షంలో. బికాజ్ ఆఫ్ మనిషి యొక్క మనస్సు కాబట్టి సెకండ్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వచ్చు, అందులో ఎటువంటి దోషం లేదు. అయితే దీనికి సంబంధించినటువంటిది, ఇది మీరు ఫలానా లగ్నంలో లేదా రాశిలో పుట్టినందుకు ఇవి చెప్తున్నా, బట్ మీ పర్సనల్ చార్ట్ బట్టి కొన్ని కండిషన్స్ ఉంటాయి, అది నేను మీకు వీడియో ఆఖరిలో చెప్తాను. వీడియో ఆఖరి వరకు చూసినట్లయితే మీకు పరిపూర్ణంగా తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మీన లగ్నము మీనరాశి. మీనం వారికి సహజంగానే అన్వేషణ లగ్నం అంటారు. అంటే ఏమిటి, ఈ లైఫ్ అసలు నేను ఎందుకు జన్మించాను, వాట్ ఈజ్ మై లైఫ్ అనేటువంటిది ఒక అన్వేషణపూర్వకంగా ఉంటుంది. ఎందుకు జన్మించాను, నా కర్మ ఏంటి, ఇది అన్వేషిస్తుంటారు ఈ లగ్నంలో పుట్టినా ఈ రాశిలో పుట్టినా. అయితే లగ్నంలో పుట్టే రాశిగా కానీ లగ్నం తెలీదు, రాశి చూసుకోండి. ఆ రాశిలో కూడా 3 నక్షత్రాలు ఉంటాయి. పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర అదేవిధంగా రేవతి నక్షత్రాలు. పూర్వాభాద్ర వాళ్ళు దక్షిణామూర్తిని స్మరణ చేయడం మంచిది. నిద్ర లేచిన వెంటనే ఓం దక్షిణామూర్తి అని మహానుకుని ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ మెంటల్ స్టేటస్, మీ మానసిక స్థిరత్వం బాగా పెరుగుతుంది. మానసికంగా మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతామో అన్నీ బాగుంటాయి మనకి. అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు వెంకటేశ్వర స్వామిని లేదా కాళికామ్మవారిని, రేవతి నక్షత్రం వాళ్ళు మహావిష్ణువుని స్మరించుకుంటూ నిద్రలేవండి. అయితే మీ యొక్క కర్మ దేంతో సంబంధం కలిగి ఉంటుంది, తండ్రితో సంబంధం కలిగి ఉండేటువంటి కర్మ ఉంటుంది. అంటే తండ్రితోనో పుత్రుడితోనో ఏదో తెలియని చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, వాళ్ళతోనే లైఫ్ అంతా లీడ్ చేయడం కావచ్చు, వాళ్ళ గురించే మీరు జీవిస్తున్నారు అన్నట్టుగా మీ లైఫ్ ప్యాటర్న్ ఉండడం కావచ్చు, ఇవి జరుగుతూ ఉంటాయి. అండ్ అగైన్ మరొకటి ఏంటంటే విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి కర్మ కూడా మీకు కనెక్ట్ అవుతుంది. అంటే చాలా మటుకు మీరు మీన లగ్నంలో వారు మీన రాశిలో జన్మించారంటే వాళ్ళు 99% ఆఫ్ పీపుల్ విదేశాల్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఆ కనెక్టివిటీ అవుతుంది, ఇష్టపడడం అని కాదు, కనెక్ట్ అవుతుంది. తండ్రితో ఉండేటువంటి కొన్ని కొన్ని అంశాలు మీ లైఫ్లో బాగా ముడిపడి ఉంటాయి. మరి దీన్ని ఎలాగా, దీని నుంచి ఎంతో కొంత మనం బయటపడాలి కాబట్టి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన. మనకి మనుష్య జన్మ వచ్చిందంటేనే కర్మని క్షయం చేసుకొని ఉన్నత గతుల వైపు వెళ్ళడానికి మనకి మనుష్య జన్మ. ఏ జన్మకి ఈ అంటే ఈ ఛాన్స్ అనేటువంటిది ఉండదు, ఈ అవకాశం అనేటువంటిది రాదు. కాబట్టి మీరు ఎంత రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయడము, పుణ్యతీర్థాలకు వెళ్ళడము, అదేవిధంగా గోధుమతో చేసినటువంటి పదార్థాన్ని దానంగా ఇవ్వడము, నువ్వులతో చేసినటువంటి పదార్థాలు, తెల్ల నువ్వులతో చేసిన ఉండలు దానంగా ఇవ్వడం వల్లే మీరు ఈ కర్మ నుంచి బయటపడడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీనం వారికి సర్వసాధారణంగా ఆధ్యాత్మిక రంగాల్లోని లేనట్లయితే ఎనీ స్పిరిచువల్ రిలేటెడ్, టీచింగ్ రిలేటెడ్, కన్సల్టెన్సీ రిలేటెడ్ వీటిలతోనే మీ కర్మ కూడా కొంతవరకు క్షయమవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఇందాక నేను చెప్పినటువంటి పదార్థాలు గోవుకు కూడా తినిపించవచ్చు. అందులో ప్రధానంగా నువ్వులు మాత్రం తినిపించకండి గోవుకి, ఎందుకంటే అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉంటే అది మళ్ళీ ఇంకొక కర్మగా మారి ఇబ్బందిస్తుంది మీకు, ఆ దాని గర్భవేదన విచ్ఛిన్నం అవ్వడం ద్వారా. కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్త పడండి. ఇక మీరు నిత్యము చేయవలసింది మాత్రం రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో, మీ ఫలానా మీది గనక ఫలానా లగ్నం అయితే ఫలానా విషయాలు జాగ్రత్తగా ఉండండి అని, ఫలానా ఉపాసన చేయండి అని, లేకపోతే ఫలానా విషయాలు మీకు అందిపుచ్చుకుంటారని, మీ లైఫ్లో ఈ విషయాల్లో బాగుంటుందని మనం ఏవైతే చెప్పుకున్నామో,
ఇవన్నీ కూడా మీ లగ్నం బేస్ చేసుకొని దీన్ని స్థిరంగా ఉండేటువంటి కారకత్వాలు అంటారు. అంటే ఫలానా లగ్నంలో పుట్టాము అంటే పంచమాధిపతి రవి అవుతాడు మేషంలో పుడితే, లేదా వృషభంలో పుడితే పంచమాధిపతి బుధుడు అవుతాడు, అదే మిథునంలో పుడితే పంచమాధిపతి శుక్రుడు అవుతాడు, లేకపోతే లగ్నాధిపతి బుధుడు అవుతాడు. ఇట్లా కొన్ని కాంబినేషన్స్ బట్టి చెప్పుకుందాం. మరి పర్సనల్ చార్ట్లో ఇది ఏమైనా మార్పు వస్తుందా అంటే ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ దగ్గరికి వచ్చేసరికి మార్పు వస్తుంది. ఎలాగా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు టీటీ ఇంజెక్షన్ ఉంది, టీటీ ఇంజెక్షన్ ఏదైనా సెప్టిక్ అయితే వేస్తారు. ఇప్పుడు ఆ ఇంజెక్షన్ అందరికీ పడదు, కొంతమందికి టెస్ట్ చేస్తారు మీరు కొంతసేపు కూర్చోండి, ఎందుకండి అది అందరికీ వాడడానికే కదా. అంటే కొంతమందికి స్పెసిఫిక్గా కొన్ని పడవు, కొన్ని ఫుడ్స్ కావచ్చు, కొన్ని మెడిసిన్స్ కావచ్చు, కొన్ని వాతావరణాలు కావచ్చు, కొంత నీరు కూడా. ఒక్కోసారి చూడండి, నేను వేరే దగ్గరికి వెళ్ళానండి, అక్కడ వాటర్ నాకు పడలేదండి అంటాం, అక్కడ గాలి నాకు పడలేదండి అంటాం, ఆ ఫుడ్ నాకు పడలేదండి అంటాం. ఎందుకంటామండి? మరి మిగతా 100 మంది బాగానే ఉన్నారుగా, నువ్వు నీకు ఒక్కడికి ఎందుకు ఇలా అయిందంటే బికాజ్ ఆఫ్ ఎవరి శరీర తత్వాన్ని బట్టి వారికి ఎలా అయితే కొన్ని కొన్ని విషయాలు బాగా పడతాయి, కొంతమందికి బాగా పడవు. అదేవిధంగా సబ్జెక్ట్స్ కూడా చూడండి, 40 మంది పిల్లల్ని కూర్చోబెట్టి టీచర్ చెప్తా, అందులో ఒకరికి అద్భుతంగా అర్థమవుతుంది, కొంతమందికి అసలు సబ్జెక్ట్ అర్థం కాదు. ఎందుకు? మరి అందరికీ ఒకలాగే చెప్పింది కదా టీచర్ అంటే, బికాజ్ ఆఫ్ వాళ్ళకున్నటువంటి అవగాహన, వాళ్ళకున్న ఇంట్రెస్ట్, ఇవన్నీ మనం బేరేజ్ చేసుకుంటాం. అంటే పర్సనల్గా ఉండే వాళ్ళ తెలివితేటలు కానీ వాళ్ళకుండే శరీరతత్వాన్ని బట్టి వాళ్ళకి తెలుస్తుంటుంది. అలాగే మీ జన్మజాతకంలో ఉండే కాంబినేషన్స్, ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో కొంతవరకు అది మారుస్తూ ఉంటుంది. అంటే ఉదాహరణకి నేను మీకు మేషలగ్నం వారికి అప్పుల విషయంలోనే మెయిన్గా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను, కానీ వారి జన్మజాతకంలో కొంచెం బుధుడు బాగున్నాడు అనుకోండి, అప్పుడు అంత ప్రమాదం రాదు. లేదా బుధుడు ఇంకా పాడైపోయాడు ఉదాహరణకి, అప్పుడు ఇంకా ఎక్కువ ప్రభావం వస్తుంది. సో ఇలాంటివి చూసుకోవాలి. అంటే ఏమిటి, నేను ఏదైనా ఆరోగ్యం గురించి చెప్పానంటే మీ జాతచక్రంలో రవిని చూసుకోండి. రవి బాగున్నాడంటే మీరేం కంగారు పడక్కర్లేదు, రవి కనుక పాడేయాలంటే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. మానసిక విషయాల గురించి చెప్పాను, చంద్రుడు బాగున్నాడు ఎక్కువ కంగారు అక్కర్లేదు, చంద్రుడు పాడయ్యాడు అప్పుడు మీరు ఏ బియ్యం దానం ఇవ్వడమో చేయండి. అలా కాకుండా యాక్సిడెంట్స్ లేకపోతే భూ వివాదాలు ఎక్కువగా ఉంటాయి ఈ లగ్నం వారికి అని చెప్పాను అనుకోండి, అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే కుజుడు బాగున్నాడా టెన్షన్ ఏం పెట్టుకోకండి. కుజుడు పాడైతే అప్పుడు మీరు కందులు దానంగా ఇవ్వడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, వారాహి అమ్మవారు ఆరాధన చేసుకోవడం చేయండి. అదేవిధంగా బుధుడు పాడయ్యాడు అప్పుడు విష్ణు సహస్రనామాలు, బాగుంటే ఏం టెన్షన్ పడక్కర్లేదు. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో, గ్రహం కనుక బాగుంది, ఆ రాసులు కనుక బాగున్నాయి, టెన్షన్ పడకండి. ఆ రాసులు బాగోలేవండి, ఆ గ్రహం పాడైంది, మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకోండి అని నేను మీకు క్లారిటీ ఇస్తాను. అదేవిధంగా గురువు అయితే శనగలు దానంగా ఇవ్వడం, గురువులు సంబంధించి అంటే ఏదైనా బంగారానికి సంబంధించినటువంటి టీచింగ్ లైన్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడైతే వివాహ సంబంధించిన విషయాల్లోని, శని భగవానుడైతే మీరు చేసే జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, హెల్త్ విషయాల్లోని, రాహు అయితే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి విషయాల్లోని, కేతు అయితే కొంత ఆధ్యాత్మికత లేదా కొంత వైరాగ్య సంబంధించిన కొన్ని కొంతమందికి వస్తుంటుంది. అది పర్టికులర్గా ఏంటంటే కొన్నిసార్లు అయ్యో ఇటువంటి వైరాగ్యం ఈ సమయంలో రావడం ఏమిటి అనుకుంటూ ఉంటాం. ఏది మన మహాభారతంలో ఆ యొక్క యుద్ధం జరిగే సమయంలో అర్జునుడికి వచ్చినట్టు, అంటే ధర్మాన్ని వీడి ఒక రకమైన వైరాగ్యం, అప్పుడు కృష్ణుడు లాంటి వాడు మనకు కావాలి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భగవద్గీత ఎవరైతే వింటారో ఈ వైరాగ్యం కూడా తగ్గుతుంది. సో నేను చెప్పినటువంటివి పర్సనల్ చార్ట్లోకి వచ్చినప్పుడు కొంత మార్పు వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకుంటూ నేను చెప్పినటువంటి పరిహారాలు మీరు చేసుకొని ఆ పితృదేవతల అనుగ్రహం కూడా పొంది లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క జీవితాలు మరింత ఉజ్వలంగా మరింత సక్సెస్ఫుల్గా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.